వెల్కమ్ టు 69 న్యూస్. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు 20వ వార్డు కౌన్సిలర్ అంగం నరేష్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 20వ వార్డులోని ముస్లిం సోదరి సోదరిమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 69 టీవీతో మాట్లాడారు. ఈరోజు రంజాన్ పండుగ వేడుకను పురస్కరించుకొని ఈరోజు రామ్నగర్ 20వ వార్డులోని మైనార్టీ సోదరి సోదరమణులకు కాంగ్రెస్ పార్టీ వెలుగు నుండి 20వ వార్డు కౌన్సిలర్గా నేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్నే మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మన కాన్స్టిట్యున్సీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మా సురేఖ ప్రేమ్ సాగర్ రావు తరపు నుంచి మా తరపు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల మా తరపు నుంచి మేము అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఎప్పుడైతే మేము ప్రతి సంవత్సరం ముస్లిం మైనార్టీ సోదరులకు మా వార్డులో రంజాన్ కీరా కిట్లు పంచడం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అనువైతే అది దృష్టిలో ఉంచుకొని ఈ కరోనా సమయంలో ఇలాంటి విపత్తులో ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరిళ్ళలో వాళ్ళే వండుకుంటూ ఈ రంజాన్ మాసం మొత్తం కఠిన దీక్షతో ప్రతి రోజు 5 సార్లు నమాజ్ చేసుకుంటూ వారు ఎంతో నిష్ఠతో వాళ్ళు ఈ ఏదైతే నమాజ్ చేస్తున్నారో వారందరికీ వారి కుటుంబాలందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ భగవంతుడు అల్లా వారి కుటుంబాలను ఎల్లవేళలా ఆదుకోవాలని అట్నే ఈ కరోనా సమయంలో ఈ కరోనా విపత్తును ఈ ఏదైతే అల్లా ఉన్నారో దీన్ని ప్రారంభించాలని కోరుకుంటూ ఈరోజు మేము ఈ మా రంజాన్ పురస్కరించుకొని ఇక్కడ ఏదైతే మా రామ్నగర్లో మజీద్ ఉన్నదో ఆ మజీదు ఇమాం ఏదైతే పెద్ద మనిషి ఉన్నో ఇమాం ఉన్నాడో ఇక్బాల్ గారిని తీసుకొని నా వార్డులోని మజీద్కు వస్తున్న ఈ చుట్టుపక్క 2-3 వార్డుల నుంచి వచ్చే ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ఒక 150 కీరా కిట్లు పంచడం జరిగింది. ఇంటింటికి తిరుక్కుంటూ ప్రతి ఇంటికి మేము అందజేయడం జరిగింది. ఆ కీరా కిట్లు 1 కిలో సేమ్యా, 1 కిలో చక్కెర, అన్ని డ్రై ఫ్రూట్స్, తర్వాత డాల్ ప్యాకెట్లు అన్ని 1 లీటరు పాల ప్యాకెట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏదైతే వివిధ బలహీన వర్గాలు ఉన్నారో రిక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారో నా రామ్నగర్లో ముస్లిం మైనార్టీ సోదరులు చాలా మట్టుకున్నారు. వాటిని వాళ్ళ పలకరింపు ఈవినింగ్ పూట మేము వెళ్ళి అందరికీ పంచితే మాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా వెంట ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఎప్పుడైనా మైనార్టీ సోదరులు నా ఏంటో వింటూ నాకు ఎల్లవేళలో నాకు సహకారం చేస్తున్న వారికి నేను ఇవ్వడం నిజంగా నాకు ఆనందం వేసింది. ఈరోజు ఇలాంటి విపత్తులో కూడా ప్రతి ఒక్కరూ నియమ నిష్ఠలతో వండుకుంటూ ఇదైతే రంజాన్ను అల్లాను వేడుకుంటున్నారు. ఖచ్చితంగా మన రామ్నగర్ ప్రజలు అనుకోండి, మంచిర్యాల ప్రజలు అనుకోండి, మన దేశ ప్రజలు అనుకోండి, ఈ కరోనా విపత్తు నుంచి బయటికి రావాలని అందరూ సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే అల్లాను నమాజ్ చేసుకోవాలని, బయటికి వెళ్లకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.